सूर्योस्मि मित्र रवि सूर्य भानु कगपूष हिरण्य गर्भ मरीचि आदित्य सवितार्क भास्करेभ्यो मणिपद्माय नमः। सौर कुटुंब सभ्युलंदरिकी कूडा ओक विशेषमैनटुवंटि योगं राबोतुंदि। जून 25వ तारीख आदिवार चाला विशेषं, सप्तमी आदिवार, दीन्नि भानु सप्तमी अंटारु। दांतो पाटु उत्तर फल्गुनी नक्षत्रं कूडा कलिसि रावडंतो दीन्नि कल्याण सप्तमी అని కూడా అంటారు। ఇంకొకటి, ఇది మనకి ఆషాఢ మాసంలో వరాహి నవరాత్రుల్లో వస్తున్నటువంటి ఆదివారము సప్తమి తిథితో కూడుకున్నటువంటి ఉత్తర ఫల్గుని నక్షత్రయుక్త భానువారం। ఇది చాలా విశేషమైనటువంటి ఆదివారంగా మనం పరిగణలోకి తీసుకుని ఆ స్వామివారిని విశేషంగా అర్చించడం ద్వారా, ఆరాధించడం ద్వారా, స్తుతించడం ద్వారా మన జీవితాల్లో ప్రారబ్ధ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని దగ్ధం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది। మనకి ఆత్మకారకుడు సూర్యనారాయణమూర్తి, మన చేస్తున్నటువంటి ప్రతి కర్మకు సాక్షిభూతుడు సూర్యనారాయణమూర్తి। అలాంటి సూర్యనారాయణమూర్తిని విశేషంగా అర్చించుకోవడానికి విశేషమైనటువంటి భానువారం ఈ సప్తమి ఉత్తర ఫల్గుని నక్షత్రయుక్త ఆషాఢ మాస ఆదివారం। ఈ ఆదివారాన్ని విశేషంగా పురస్కరించుకుని విశేష అర్చనలు చేద్దాం, ఆరాధనలు చేద్దాం, వీలైతే అరుణ పారాయణము, మహాసౌర పారాయణము, హోమం కూడా చేద్దాం। అందరూ ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండడానికి మనవంతు ప్రయత్నంగా లోక కళ్యాణార్థం లోకా సమస్త సుఖినో భవంతు అన్నట్టు అందరం కలిసి కలిసికట్టుగా చేద్దాం। త్వరలోనే మనకి ఎలక్షన్లు రాబోతున్నాయి। పాలకులు, మంచి పాలకులు రావాలంటే అలా పాలించుకునే అవకాశం, అదృష్టం మనకు ఉండాలి। పాలకులు బాగాలేదు అంటే దానికి కారణం మనమే, అందుకని దీన్ని మార్చాలి అంటే ఆ సూర్యనారాయణమూర్తి అనుగ్రహం మనకి పరిపూర్ణంగా ఉండాలి। పాలకుల మనస్సులో మార్పులు వచ్చి వాళ్ళందరూ కూడా మనల్ని సరిగా పరిపాలించి రామరాజ్యాన్ని మనం పొందాలంటే ఆ సూర్యనారాయణమూర్తిని విశేషంగా అర్చించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది। అందరూ ఈ ఆదివారాన్ని పురస్కరించుకొని అద్భుతంగా ఆ సూర్యనారాయణమూర్తి ఆరాధన అర్చన చేసుకుంటామని అనుకుంటూ మీ అందరికీ కూడా సూర్యనారాయణమూర్తి అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధిరస్తు, వారాహీ దేవత అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధిరస్తు, తదాస్తు।